తమిళనాడులో కొత్త వైరస్ బుసల్ కొడుతోంది కోవిడ్ నైన్టీన్ ను తోసి రాజనేలా విస్తరిస్తోంది మరి ముఖ్యంగా కోయంబత్తూరులో లో పంజ దీంతో అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది రెండు వేల గడగడలాడించింది ప్రపంచమంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇళ్లకే పరిమితమయ్యారు కోవిడ్ ఇంజెక్షన్ మార్కెట్లోకి రావడంతో ఆ వైరస్ నుంచి మనమంతా బయటపడ్డాం ఆ ఉదంతాన్ని మర్చిపోకముందే ఇప్పుడు తమిళనాడులో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది తాజాగా తమిళనాడులో బయటపడ్డ కొత్త వైరస్ ఆందోళనను పెంచుతోంది ఆ వైరస్ను ప్రస్తుతం ఫ్లూ వైరస్ గా పిలుస్తున్నారు వేగంగా విజృంభిస్తున్న వైరస్ ప్రభావంతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కార్ మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది కోయంబత్తూరు జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండడంతో ఆ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు కలెక్టర్ పక్క జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి ముందుగా జ్వరం రావడం ఆ తర్వాత ఒళ్లునెప్పులు ఈ రెండు లక్షణాలు కనిపిస్తూ ఉండడంతో వైద్యులు మలేరియా టైఫాయిడ్గా భావించి చికిత్స చేస్తున్నారు అయితే చికిత్సకు వైరస్ లొంగకపోవడం ఆ తర్వాత కొత్త లక్షణాలు బయటపడడంతో వైద్యులు సైతం ఆందోళన పడ్డారు ముక్కులో నుంచి నీరు కారడం తలనొప్పి రావడం ఈ ఫ్లూ వైరస్ లక్షణాలుగా ఉన్నాయి చిన్నపిల్లలు వృద్ధుల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం చిన్నారులు యాభై ఏళ్ల పైపడ్డవారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి కోయంబత్తూరులో ఎక్కువగా ఫ్లూ వ్యాప్తి జరుగుతుందని ఆదేశాలు జారీ చేశారు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు మాస్క్ లేకుండా ఎవరూ బయటకు రాకూడదని తెలిపింది కానీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు